హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇక్కడ ఉద్యోగులు, దాదాపు 100,000 మంది ఉద్యోగులు సీఎం జగన్ గారికి అయితే అభినందన తెలియజేయనున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. నవంబర్లో 100,000 మందితో కృతజ్ఞత సభ. సీఎం జగన్ను సత్కరించి ధన్యవాదాలు తెలిపిన ఎంపీడీఓలు, 25 ఏళ్ల సమస్యకు కొద్ది రోజుల్లోనే పరిష్కారంపై హర్షాతిరేకాలు. ముఖ్యమంత్రి నిర్ణయంతో 300 మంది ఎంపీడీఓలకు పదోన్నతులు ఇక్కడ రావడం జరిగింది. దీంతో కింది స్థాయిలో మరో 2,500 మందికి కూడా అక్టోబర్ 2 సచివాలయ సిబ్బంది సర్వీసులు పర్మనెంట్ చేస్తారు. మీడియాతో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి, దేవుడిలా సీఎం న్యాయం చేశారు ఎంపీడీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వై బ్రహ్మయ్య. ఇక్కడ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎంపీడీఓల పదోన్నతి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ ఎంపీడీఓ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారన్నమాట. ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిసి ఆయనకు ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కరించారని, అంటే తమ ఆవేదన సీఎం జగన్ తెలుపగా సమస్యను పరిష్కరిస్తానని కొద్ది రోజుల్లోనే హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఉన్నట్లుగానే అతి తక్కువ కాలంలోనే ఎంపీడీఓలకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిందని తెలియజేశారన్నమాట. దీనికి సంబంధించి 100,000 మందితో నవంబర్లో ఇక్కడ కృతజ్ఞతా సభ నిర్వహిస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ అయితే తెలియజేశారు ఉద్యోగులు. సో చూసారు కదా, ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇదే విధంగా మరి మిగిలిన ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.